నేపథ్యం ఈ సభకున్నది. అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మేము చాలా ప్రజాస్వామ్యము, మేమేద ఇనుప గోడలు పలగొట్టినాము, మేము ప్రతిపక్షాలకు ఎంత టైం అయినా ఇస్తామని మాట్లాడిండ్రు. ఇప్పుడు మాటలు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి. ఇది మొదటి సభ, మొదటి గవర్నర్ ప్రసంగము. ఇప్పుడే మీరు మా గొంతు నొక్కితే ఇక రేపు మాత్రం మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారని భావించాలి అధ్యక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చాలా విషయాలను స్లీపింగ్ రిమార్క్స్ చేశారు. నేను మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన, క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేసిన. మీరేమన్నారు? ముఖ్యమంత్రి గారు సభానాయకుడు మాట్లాడిన తర్వాత మీకు క్లారిఫికేషన్ కు ఎంత సమయమైనా ఇస్తాము అన్నారు. మీరు నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా మీరు కనీసం మా వైపు చూడకుండా వారు అయిపోయిన తర్వాత ఇస్తా అన్నారు. సో హీ మేడ్ లాట్ ఆఫ్ స్లీపింగ్ రిమార్క్స్. సో ఐ నీడ్ టు క్లారిఫై, ఐ నీడ్ టు సెట్ రైట్ ద రికార్డ్స్. నేను వారిలాగా స్లీపింగ్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు. మేము వారికి హుందాతనం లేకపోయినా, సభానాయకుడిగా వారు హుందాగా ఉండకపోయినా, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము. సభ యొక్క రికార్డును మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారిలాగా నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు. దయచేసి, ఎందుకంటే వారు గంటన్నర సేపట్లో మా పార్టీ మీద మా పాలన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కనుక మినిమం 15 నిమిషాల సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ ఐఎమ్ స్టార్టింగ్. అధ్యక్ష, ఈరోజు నువ్వు ఎంత లేచినా నీకు మంత్రి పదవి రాదులే అన్న. గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ప్లీజ్, కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న జర దయనే ప్లీజ్ ప్లీజ్ దయ, మీ దయ అన్న నేను చెంచానులే అన్న. ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష. వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి